వెల్కమ్ టు హెచ్6 న్యూస్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బిఎస్ కేశవ్. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా వైకుంఠ ఏకాదశి గోవింద నామస్మరణతో మారుమూకిన ఆలయాలు. శ్రీకాళహస్తి ఆలయంలోని కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన సెక్యూరిటీ గార్డులు 4 నెలల నుంచి జీతపత్యాలు ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారి ఉత్తరద్వార దర్శనం లభించింది. తెల్లవారుజామునచే స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఈరోజు ఒక్కరోజే సుమారు 100,000 మందికి పైగా భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారంటూ అంచనా వేస్తున్నారు. ఈ ఆలయ విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజు తరతరాల సాంప్రదాయంగా వస్తున్న బంగారు దక్షిణవృత శంకుతీర్థ ప్రసాదం కొరకు భక్తులు తెల్లవారుజామునచే దర్శనానంతరం బారులు తీరారు. శంకుతీర్థ ప్రసాదం కొరకు భక్తులు అధిక సంఖ్యలో రావడం వలన ఈసారి భక్తుల సౌకర్యార్థం దక్షిణవృత శంకుతీర్థం 2 రోజుల పాటు, అంటే ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి రోజున కూడా తీర్థ ప్రసాదం ఇస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. లక్ష్మణున్నారు లాగడానికి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుండి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 15 మందిని మొదటి విడత జాబితాను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల మున్సిపల్ ఎన్నికల వార్డుల్లో పోటీ చేసే మొదటి విడత జాబితాను ప్రకటించారు. జమ్మిచేడు 4వ వార్డు నుంచి సతీష్ కుమార్, వెంకటమ్మపల్లి జమ్మిచేడు 5వ వార్డు నుంచి ద్వారకారాణి సయ్యద్ బాషా, దర్గా బీసీ కాలనీ వార్డు 8 నుంచి బి జయమ్మ, గంటవీధి 10వ వార్డు చందం, 11వ వార్డు ఉజ్మా బేగం, 15వ వార్డు నుంచి అశ్విని, 29వ వార్డు నుంచి మహేశ్వరి, 21వ వార్డు నుంచి నాగిరెడ్డి, 23వ వార్డు నుంచి శివమ్మ, 26 నుంచి లక్ష్మి, 27వ వార్డు నుంచి బి మురళి, 28వ వార్డు నుంచి బిఎస్ కేశవ్, 31వ వార్డు నుంచి నరహరి శ్రీనివాసులు, 34వ వార్డు నుంచి ఎండి అన్వర్, 35 నుంచి బాబర్లను మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పేర్లు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బిఎస్ కేశవ్ పేరును ప్రకటించారు. మిగతా వార్డులలో 2 రోజుల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 2వ విడతలో విడుదల చేస్తామంటూ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కు ప్రజలు అనుకూలంగా ఉన్నారని, టీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. గతంలో జరిగిన ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధించిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని, 37 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. 15వ వార్డు అశ్విని భర్త మధు, 20వ వార్డు మహేశ్వరి భర్త బుట్టు సుధాకర్, 21వ వార్డు ఏసీ జనరల్ నాగిరెడ్డి, 23వ వార్డు బీసీ ఉమెన్ శివమ్మ భర్త తెలుగు గోవింద్, 20వ వార్డు బీసీ ఉమెన్ కే లక్ష్మి భర్త కేడిఆర్ నరసింహుడు, 27వ వార్డు ఓసీ జనరల్ బి మురళి, 28వ వార్డు బీసీ జనరల్ బిఎస్ కేశవ్ మా చైర్మన్ అభ్యర్థి, 31వ వార్డు ఓసీ జనరల్ నరహరి శ్రీనివాసుడు వైశాస్కిది, అదేవిధంగా కుంట వీధి 34 అన్వర్ భాష, ఎండి అన్వర్ భాష, 35వ వార్డు బీసీ జనరల్ బాబర్. ఈ 15 వార్డులని మేము మొదటి విడతలో నేరేడు చర్లలోని మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి
సుమారు 4000 కౌన్సిలర్ల అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఇది సింబల్తో ఉన్న కాంటెస్ట్, రాజకీయ పార్టీతో ఉన్న కాంటెస్ట్, ఇది చేతి గుర్తు మీద కాంటెస్ట్. ఏ ఫామ్ టీ ఫామ్ ఇవ్వాలి, 4000 మంది అభ్యర్థులు ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కుల సర్టిఫికేట్ తీసుకోవాలి, నోటీ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఓటర్స్ ఎక్స్లెంట్ కావాలి, నాలా సర్టిఫికేట్ కావాలి, నీటి పన్ను కరెంట్ బిల్లు అన్ని సర్టిఫికేట్ కావాలి. అభ్యర్థులు ఎంపిక కావాలి, కొన్ని వేల ఏ ఫామ్ బి ఫామ్ ఇవ్వాలి. అభ్యర్థులు ఒక డజన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, 8వ తారీఖు నామినేషన్ వేయాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని స్థానికంగా ప్రసిద్ధిగాంచిన చింతన వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయం మొత్తం గోవింద నామాలతో మారుమోగింది. ఉదయం 4 గంటల నుంచి సుప్రభాత సేవ జరగగా 4:30 గంటల నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ బాణా నాగేశ్వర రెడ్డి మరియు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు దగ్గరుండి ప్రజల భద్రతను చూసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎప్పుడూ కనివిని ఎరుగని రీతిలో ఎమ్మెల్యే పెద్దరెడ్డి చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడి తిరుపతి లడ్డూను తెప్పించి స్వామివారిని దర్శించుకున్న వారికి ఉచితంగా అందజేస్తున్నారంటూ తెలియజేశారు. ఆలయం చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లార్జున 4 నుంచి సర్వదర్శనం స్టార్ట్ అయింది. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకంటే ఈ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వడ్లను కొనుగోలు చేసి ఈ దేవస్థానంలో దర్శనం చేసుకున్న కిమ్మట వారికి భక్తులకు లడ్లు ఉచితంగా ఇస్తున్నందువలన ప్రజలు కని విని విరగని రీతిలో ఇక్కడ జరుగుతుంటే తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే ఈ టయానికే 25,000 మంది భక్తులు దాటినారు. ఇంకా అంచనా మాకు ఇంకా 20,000 వస్తారనే ఊహలో ఉన్నాము. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి తిరుమల తిరుపతి దేవస్థానానికి 2వ తిరుపతిగా అటువంటి జనము వస్తుంటే తండోపతండాలుగా మాకు చాలా సంతోషం ఉంది. తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఏమి బాగా అన్ని సౌకర్యాలు కల్పించాము. భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యాలు ఇబ్బందులు లేకోకుండా అందరికీ బాగా దర్శనం చేయించి ఏవి బాగా వృద్ధులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వికలాంగులకు కానీ సపరేట్గా పెట్టాము. గోరంట్ల శ్రీ వాసవి మాలనందు కన్యక పరమేశ్వరి దేవాలయంలో వెలిసిన దేవ శ్రీనివాసుని దర్శనం మరియు ఉత్తర ద్వార ప్రవేశాన్ని తెల్లవారుజామున 4 గంటల నుండే వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిర్వాహకులు పూజలు తీర్థ ప్రసాదాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇదే రీతిలో మండలంలోని గుందపల్లి గ్రామం ముందు వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి పెద్దలు గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన భోజన వస్తువులను కల్పించారు. ముక్కోట ఏకాదశి సందర్భంగా గుందపల్లి గ్రామంలో తెల్లవారు 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉత్తర ద్వార ప్రవేశం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో ఉత్తర ద్వార ప్రవేశమే ఈనాడున
దాదాపు 5,000 మంది 10 గంటల దర్శనం చేసుకుంటా ఉన్నారు. అందరికీ గంట ప్రసాదం ఇస్తున్నాము. ఈ ప్రకారంగా ప్రస్తుతం చేస్తున్నాము. ఇంకా ముందుకు ఇంకా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తామనేసి మేము ఆరు విషయంలో తరఫున ఆలోచన చేస్తున్నాము. జై వాషువమ్మ. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రజలకు తాగునీరు అందించేందుకు సుమారుగా 10 ఎకరాల మంచినీటి కోనేరు ఉంది. కానీ కోనేరు చుట్టుపక్కల ఎటువంటి రక్షణ కంచెలను ప్రమాద గుర్తింపు సూచికలను ఏర్పాటు చేయలేదు అధికారులు. రహదారిని ఆనుకుని ఉన్నటువంటి ఈ కొరకు కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. ఆదివారం మరియు సెలవు దినాల్లో కొండవీడు కోటను చూసేందుకు సందర్శకులు, వాహన రద్దీ అధికంగా ఉంటుందని, ఈ కోనేరు సమీపంలో మలుపు ఉండటంతో అదుపు తప్పి వాహనాలు కోనేరులో పడే అవకాశాలు ఉన్నాయంటూ వాపోయారు. గతంలో అనేక వాహనాలు అందులో పడి దాఖలు లేకపోలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు కోనేరు చుట్టూ రక్షణ ఏర్పాటు చేసి గుర్తింపు సూచికలను ఏర్పాటు చేయాలంటూ వాహనదారులు అధికారులను వేడుకుంటున్నారు. తరింగపురం మండలం, గుంటూరు జిల్లా తరింగపురం గ్రామం. తరింగపురం గ్రామంలో మొత్తం 20,000 కుటుంబాలు ఉన్నాయి. అయితే తరింగపురం మొత్తానికి ఒకటే రెండు మంచినీళ్ళ చెరువు. ఈ చెరువులో మంచినీళ్ళు తరింగపురం మొత్తం వాడుతూనే ఉంటారు. అయితే పెరింగపురం నుంచి కొండవీడికి వెళ్ళే రోడ్డు అండి, ఇది సింగిల్ తార్ రోడ్డు. ఈ రూట్లో వెళ్ళే వాహనాలకి ఈ కోనేరు దగ్గర ఎక్కువగా మలుపులు ఉన్నాయి. ఈ మలుపుల దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి అధికారులు ఈ కోనేరు చుట్టూ పించికితికలు కానివ్వండి, ప్రహరీ గోడలు కానీ నిర్మించవలసిందిగా మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. గతంలో అనేక సార్లు అధికారులు తెలియపరిచినా కానీ ఎటువంటి స్పందన లేదు. అంతకుముందు అనేక సార్లు ఈ వాహనాలు కూడా ఈ మలుపుల కాడ పడిపోయి కోనేరులో కొన్ని ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం వారు ఈ విషయం మీద స్పందించి ఈ కోనేరు చుట్టూ పెంచిన తీగలు వేసి ఈ మలుపుల కాడ మెయిన్ రోడ్డు కానుకొని ప్రహరీ గోడ నిర్మించవలసిందిగా అధికారులకు తెలియపరుచుకుంటున్నాము. గుంటూరు జిల్లా పెరంగపురం మండలం, ఇక్కడ కొండవీడు వెళ్ళే రహదారి. ఈ కోనేరు చెరువు ఉందండి ఊరు మొత్తం. ఇక్కడ ప్రభుత్వ వైన్స్ ఉంది పక్కనే. 8 టైం ఉంది కాబట్టి 8 కట్టేస్తారు కాబట్టి అదుపు మామూలుగా వాహనదారులు ఎక్కువగా స్పీడ్గా వస్తున్నారు. అదుపు తప్పి కోనేటి చెరువులో పడే అవకాశం ఉంది కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి రక్షణ కవరం రోడ్డు అంబడే రక్షణ కవరం వలయం ఏదంటే ఫిన్సింగ్ ఏర్పాటు చేయాల్సింది కోరుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రముఖ వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరధార దర్శనంతో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. మందకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన ఉత్తరధార దర్శనంలో భక్తులు పులకరించారు. దేవాలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రరెడ్డి పూజలు నిర్వహించగా గద్వాల్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు దర్శించుకున్నారు. అలాగే గద్వాల్ బీజేపీ క్యాంపులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాగుంట ఉత్తనూరు దేవాలయంలో ఉత్తరద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఆలయంలోని కార్యనిర్వహణ అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం ఆలయ సెక్యూరిటీ గార్డులు మాట్లాడుతూ తాము ప్రైవేట్ సంస్థ నుంచి 150 మంది సెక్యూరిటీ గార్డుగా ఈ దేవస్థానంలో పనిచేస్తున్నామని, దాదాపుగా 4 నెలల నుంచి జీతపద్యాలు ఇవ్వకపోవడంతో మా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలను ఇవ్వమంటూ అటు తమ సంస్థ ఉన్నత ఉద్యోగులు కోరినా, ఇటు ఆలయ అధికారులను కోరినా వండి చేయి చూపిస్తున్నారని, దీంతో పండగ దినాలు కూడా పస్తు ఉండాల్సిన పరిస్థితి మాకు ఏర్పడిందంటూ ఆలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల బిడ్డలకు బిడ్డలు ఏమైనా తీసుకోవాలా, ఇంటి బాడీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి సార్.
1992 నుంచి పనిచేస్తున్నాం సార్. మేము ఫస్ట్ 30 మంది ఉన్నాం సార్, 30 మంది నుంచి 80 మందికి వచ్చినాం సార్, 84 మంది. మాకు ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందులు ఉంది సార్. మా దగ్గర టెండర్లు పెట్టి జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఇంటి బాడిగలు, పిల్లల చదువులు, మాకు జీతాలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. మాకు నెల నెలా జీతం తీసుకుంటాం సార్. దాదాపు 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. దేవుని నమ్ముకుని ఏదైనా మంచి దారి చూపించి టెండర్ లేకుండా బాకీ చర్యలు తీసుకుంటాం సార్. ఎంత ఇస్తున్నారు మీకు జీతాలు? ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కృష్ణాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీనినే కీరతిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు వెలిసి దాదాపు 15 సంవత్సరాలైనది. అప్పటి నుండి ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున తూర్పు ద్వారం గుండా ప్రవేశించి ఉత్తర ద్వారం గుండా స్వామివారి తోమర సేవను పురస్కరించుకొని దర్శన పునీతులవుతారు. ఇక్కడ ఇంకొక ఆచారం, దేవాలయంలో మట టెంకాయ కట్టి స్వామివారి దర్శనానంతరం 42 రోజుల్లో వారి యొక్క కోరిక నెరవేరుతుందని భక్తులకు ప్రగాఢ నమ్మకమని భక్తులు చర్చించుకున్నారు. ఈ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఏమాత్రం తోడ్పాటు లేదని కనీసం మీడియా ద్వారా అయినా ప్రభుత్వం మరియు దాతలు స్పందించి ఆలయ అభివృద్ధికి కారకులు కావాలని ఆలయ నిర్మాత దాత వెంకటపతి కోరారు. జలవాసనం, ధాన్యవాసనం ఏమేమి క్రమంగా చేయాలో అన్ని వాసాలు చేసేవాడికి తర్వాత 2007లో ప్రతిష్టాపన చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత భక్తులు వచ్చి చాలా సంతోషంగా ప్రతిష్టాపన చేసేటప్పుడు మేము మొదలు అనుభవం చేసింది రాముడి దేవస్థానం చేస్తామనుకుంటుంది. మళ్ళీ చూస్తే రాముడి దేవస్థానం భక్తులు పూజలు వచ్చే తక్కువ అని కలిసి శ్రీనివాసస్వామిని చేస్తామని ఉద్దేశంతో చేసి దాన్ని శ్రీనివాసస్వామి నేను రాత్రిలోనే ప్రతిష్టాపన చేసుకున్నాను. మళ్ళీ ఈ ఇప్పుడు శ్రీనివాసస్వామితో అభివృద్ధి చెందేదానికి సామాజికంగా కూడా సహకారం చేస్తాను. మేము కూడా మా నాయన పేరుట్లో రూమ్కి అనేది ఒక 1.5 లక్షల రూపాయలు చేసేవారు. ఆ 1.5 లక్షల రూపాయలు కూడాను ఈ రూమ్ అభివృద్ధి చేసేటప్పుడు మేము విరాళంగా ఇస్తా ఉన్నాం అనేది సంతోషపడుతున్నాము. మీరు వెళ్ళేవాడు కూడా దయచేసి ఈ విరాళం ఇయ్యాలా, మీ పెద్దల పేరు అట్లా నిలబడాలా, ఈ దేవునికి మంచి అభివృద్ధి కావాలని చెప్పి అక్కడ మనము ఏమి ఏడుకొండలు ఎక్కువయ్యేదానికి అనానుకూలమవుతుందో ఇక్కడ ఈ దేవుడు ఇక్కడ దగ్గరగా ఉన్నది. తిరుతిరుపతి అనే పేరు ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి వెలిసినాడు ఇక్కడ తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ వెలిసిన మొదలు మా పెద్దలకు దీంట్లో వచ్చినాడు, కళాపంలో వచ్చినాడు. వచ్చి నేను ఇక్కడ రావాలను మీరు పిలుచుకోవాలని చెప్పినాడు. అందువలన మా ఇప్పుడప్పుడే 15 ఏళ్ళు 15 20 ఏళ్ళు అయ్యింది ఇక్కడ దేవస్థానం ప్రతిష్టాపన అయ్యి. ఈ విగ్రహం తిరుపతి నుంచి నేరుగా వచ్చినది. అక్కడ తిరుపతిలో విగ్రహం చేసే శిల్పికి ఆయన భార్యకు ఆరోగ్యం చెడింది. అప్పుడు శిల్పి చేస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యము కుదుటబడింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వెలిసినాక ఇక్కడ భక్తాదులకు చాలా మేలు జరిగినది. సంతాన భాగ్యము, ఆనందం, ఐశ్వర్యము లభించినది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పూజ చేయే భక్తులు 48 రోజులకు వాళ్లకు డెఫినెట్గా తలుస్తుంది. మన సంకల్పం సిద్ధించిందా లేదా అని వాళ్లకు డెఫినెట్ అవుతుంది. మళ్ళీ దేవుడు గోరంట్లోని 2వ వార్డ్ రాజీవ్ కాలనీ వాసులు బతికుండగానే మరణించారంటూ పెన్షన్దారులు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ వాలంటీర్ ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. అయితే గోరంట్లో కొంతమంది గ్రామ వాలంటీర్లు సరైన అవగాహన లేక 35 మంది పెన్షన్దారులను చనిపోయినట్లుగా సర్వేలో చూపించారని, నెల నెల అందే పెన్షన్ అందకుండా పోవడంతో కార్యాలయం వద్ద దీనిపై ఆరా తీయగా అసలు విషయం తెలిసి షాక్ అయి ఆఫీస్ వద్ద బైఠాయించారు. అయితే అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో స్థానిక వైసీపీ నాయకులు సర్ది చెప్పడంతో వెనుదిరిగారు. దీనిని అధికారులు ఏమి సమాధానం చెప్తారో తెలియాల్సి ఉంది. మీకు పింఛన్ 10వ తేదీ రాకపోతే మీ ఇంటి దగ్గర కొంచెం మా డబ్బులు అయినా ఇస్తాం, ఏం భయపడుతుంది.
దేశ అంతర్గత బహిర్గతంగా అహర్నిశలు శ్రమిస్తూ ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాలని, యావత్ సమాజ ప్రశాంతతకు కృషి చేసే పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆయా కుటుంబాలను పరామర్శించి శాల్వాలను కప్పి సత్కరించారు, జ్ఞాపికలను అందజేశారు. ముందుగా ఆయన సాయుధ పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో దేశ సేవ చేస్తూ జిల్లా నుండి అమరులైన వారికి శ్రద్ధాంజలిని ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేరి ట్రైనింగ్ తీసుకున్నాక యూనిఫామ్ ధరించి దేశ సేవ సమాజ సేవ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారని పిలుపునిచ్చారు. పోలీస్ పండుగలు పబ్బాలు వదిలి విధులను నిర్వర్తిస్తున్నారని, సమాజం కోసం కుటుంబాలను పక్కన పెట్టి పనిచేసేదే పోలీసులు అని, పత్రికారంగం ప్రజాప్రతినిధులేనని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎవరైనా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చిన్న పొరపాటు చేసినా యావత్ వ్యవస్థ శ్రీమాన్ సెరమోనియల్ గార్డ్ ఆప్కా నిరీక్షణ కే లియే హాజర్ హై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్కమ్ టు హెచ్6 న్యూస్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బిఎస్ కేశవ్. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా వైకుంఠ ఏకాదశి గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయాలు. శ్రీకాళహస్తి ఆలయంలోని కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన సెక్యూరిటీ గార్డులు 4 నెలల నుంచి జీతపత్యాలు ఇవ్వకపోవడంతో ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్6 న్యూస్.